హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మనం ఫోన్పే వ్యాలెట్ అనేది ఎలా క్లోజ్ చేసుకోవాలి అంటేనైతే మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఫోన్పే వ్యాలెట్ క్లోజ్ చేసుకోవడానికి స్టెప్స్ ఏంటనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మనం ఫోన్పే వ్యాలెట్ అనేది చూసుకోవాలంటే మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, మై మనీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ అని ఉంది కదా, ఫోన్పే వ్యాలెట్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఇదేంటంటే మన ఫోన్పే వ్యాలెట్ అనమాట. ఇక్కడ మనం మనీ యాడ్ చేసుకొని మనం ఏదైనా వెబ్సైట్ రీఛార్జ్ కానీ లేదేమన్నా బై చేయొచ్చు, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలాంటి వాటిలో ఏంటంటే మనం డైరెక్ట్గా మన ఫోన్పే వ్యాలెట్ బ్యాలెన్స్ ద్వారా అయితే బై చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మనకి ఏమన్నా గిఫ్ట్ కార్డ్స్ వచ్చినా స్క్రాచ్ కార్డ్కి వచ్చినా ఏంటంటే మనకి ఫోన్పే వ్యాలెట్లో యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ వ్యాలెట్ అనేది ఎలా క్లోజ్ చేయాలి అని కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసరి సో మీ ఫోన్పే అనేది ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ కార్నర్లో మీకు ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ కనపడుతుంది కదా, క్వశ్చన్ మార్క్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి మీకు కిందకి స్క్రోల్ చేస్తే వ్యాలెట్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్స్ అండ్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని ఉంటుంది, దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక మనకి ఫోన్పే వ్యాలెట్ క్లోజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోన్పే వ్యాలెట్ అని ఉంది కదా, ఈ ఫోన్పే వ్యాలెట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నేను హౌ డు ఐ క్లోజ్ ఫోన్పే వ్యాలెట్ అనేది చూజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను నా ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేయాలనుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేసుకో ముందు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక్కసారి ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేసుకుంటే మనం మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయలేము. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఫోన్పే వ్యాలెట్లో మనీ ఉన్నాయనుకోండి, సో అప్పుడు కూడా ఏంటంటే మనం ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేయలేమన్నమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా ఆఫర్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు స్క్రాచ్ కార్డ్ కానీ ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ కానీ వచ్చాయనుకోండి, మనం ఫోన్పే వ్యాలెట్ క్లోజ్ చేసినప్పటికీ అందులో యాడ్ అవుతాయి, కానీ మనం వాటిని యూజ్ చేసుకోలేమన్నమాట. సో మనం ఇంకోటి ఎప్పుడు ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేయలేమంటే మనం ఏమైనా పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, అంటే మనం ఎవరికైనా మనీ పే చేయాల్సి ఉన్నప్పుడు కానీ లేదా ఇంకేమైనా ఉన్నప్పుడు కానీ ఫోన్పే వ్యాలెట్ అనేది అయితే మనం క్లోజ్ చేయలేము. ఇది ఫోర్త్ పాయింట్ అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మీరు ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేస్తున్నారో అప్పుడేంటంటే ఫోన్పే వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం యూజ్ చేయండి. సో మీకు 1 రూపీ ఉన్నా 2 రూపీస్ ఉన్నా మీరైతే అకౌంట్ అయితే క్లోజ్ చేయలేరు. సో ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ అనేవి చదువుకోండి, ఎందుకంటే వీడియో అనేది చెప్పే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న పాయింట్స్ అనేవి ఒకసారి చూసుకొని మీరైతే చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఎలా క్లోజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు క్లోజ్ ద వ్యాలెట్ అని ఉంది కదా, ఈ క్లోజ్ ద వ్యాలెట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ విత్డ్రాయబుల్ బ్యాలెన్స్ 0 అని ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విత్డ్రాయబుల్ బ్యాలెన్స్ కనుక ఉంటే లైక్ 100 200 కనుక ఉంటే మీరు వ్యాలెట్ అనేది క్లోజ్ చేయలేరు. ఇక్కడ ఏంటంటే నేను క్లోజ్ ద వ్యాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే నన్ను ఇక్కడ రీజన్ అడుగుతుంది అన్నమాట, ఎందుకు మీరు వ్యాలెట్ అనేది క్లోజ్ చేయాలనుకున్నారని. సో ఇక్కడ నేను ఏం పెడతాను అంటే చేంజ్ ద మొబైల్ నెంబర్ అని పెడతాను. సో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కన్ఫర్మ్ డీయాక్టివేట్ బై వ్యాలెట్. ఓకే, ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కన్ఫర్మ్గా వ్యాలెట్ క్లోజ్ చేయాలనుకున్నారా అనేది అడుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, యూ విల్ నాట్ ఏబుల్ టు ఓపెన్ యువర్ రీఓపెన్ యువర్ వ్యాలెట్. అంటే మనం ఒకసారి వ్యాలెట్ కనుక క్లోజ్ చేస్తే మళ్ళీ మనం ఈ ఫోన్పే నెంబర్కి సంబంధించిన ఫోన్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేయలేమన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డీయాక్టివేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి, అదైతే డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను డీయాక్టివేట్ చేయట్లేదు, జస్ట్ మీకు ఎలా చేయాలో చూపించడానికి అయితే ఇదైతే చేశాను. సో మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ డీయాక్టివేట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మినిట్ మీ ఫోన్పే వ్యాలెట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో మీకు అర్థమైందనుకున్నాను ఫోన్పే వ్యాలెట్ అనేది ఎలా డీయాక్టివేట్ చేయాలి ఏంటనేది. సో డీయాక్టివేట్ చేసే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న స్టెప్స్ ఒకసారి చూసుకోండి. సో చూసుకొని మీకు ఫోన్పే వ్యాలెట్ కనుక క్లోజ్ చేయాలనుకుంటే ఓకే క్లోజ్ చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫోన్పే వ్యాలెట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైందనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.